అమర జవాన్ల పేరిట 42 మొక్కలను నాటుదాం అంటున్న టీఎస్ హౌసింగ్ చైర్మన్ భూమిరెడ్డి. అనారోగ్యంతో పేద కుటుంబాలు చికిత్స చేయించుకొని నయమైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట మంజూరైన 60,000 చెక్కును గజ్వేల్ మున్సిపాలిటీ 3వ వార్డుకు చెందిన కాసం శ్రీశైలం క్యాన్సర్ బాధితునికి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ మడుపు భూమిరెడ్డి చేతుల మీదుగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిని రక్షించాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా విద్యావంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలనేటిదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. ఆ ఆశయానికి తగ్గట్టుగా మరి వారి యొక్క పరిపాలన కూడా ఈరోజు పేదవారైనటువంటి వారు అనారోగ్యమైనటువంటి ఖర్చుల పాలై వాళ్ళ భవిష్యత్తులో బాధపడకుండా ఉండడానికి ప్రభుత్వం సొమ్మును కూడా ఈ విధంగా పేదవారికి ఆరోగ్యం కొరకు సహకరించడం ఒక భాగం అయితే, భవిష్యత్తులో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిని రక్షించాలి. ప్రకృతిని రక్షించుకోవాలంటే ప్రాంతమంతా కూడా పచ్చటి వాతావరణంలో ఉండడానికి, అడవులు నష్టమైనటువంటి అడవుల పెంపకంతో నష్టపోయినటువంటి అడవుల పెంపకంతో పాటు ప్రజలందరూ కూడా వృక్షో రక్షతి అనేటువంటి ఒక పద్ధతిలో అందరూ కూడా చెట్లను పెంచాలి అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుని నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల యొక్క బాధ్యతగా ఈరోజు వృక్షాలను పెంచడం అనేటువంటిది తీసుకున్నారంటే ఇందుకు ఉదాహరణ అదే. తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చేసుకునేటువంటి పనిలో ఖర్చులు తగ్గి దాంట్లో లాభాలు ఆర్జించి వారు ఐశ్వర్యం కావాలని చెప్పే ఈరోజు నీటిపారుదల వ్యవస్థను పెంపొందించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసే విధంగా మరి రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా నీటిపారుదల వ్యవస్థను రూపొందించి ఈ 3 మార్గాల వల్ల రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతం అంతా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా తో పాటుగా విద్య అనేది కూడా అందరికీ చెందజేయాలని చెప్పి ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలనే మెరుగైనటువంటి విద్యను బోధించినట్టయితే విద్య అనేది వ్యాపార రంగం నుంచి విముక్తి అవుతుందనేది కేసీఆర్ గారి యొక్క ఆదేశం. ఇందుకు అందరూ కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యవంతులై ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సహకరించుతున్నాన దానికి నేను సంతోషపడుతున్నాను. జరిగినటువంటి పాకిస్తాన్ దుర్మార్గమైనటువంటి దాడికి ఒక అధర్మమైనటువంటి దాడికి పాల్గొనడం ఇది ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఖండించేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి నిజంగా జీవితాంతం కూడా క్షమించుకోవాల్సింది, వారి ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా వారిని గుర్తుపెట్టుకోవాల్సింది, దేశ రక్షణ కొరకు వారు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ గురించి అందరం కూడా గుర్తించుకోవడానికి ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించంటే నా అభిప్రాయం ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి వనం ఏదైతుందో ఒక మంచి వనం నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అడవి ఒక పద్ధతిగా నిర్మాణం జరుగుతుంది, పెంపకం జరుగుతుంది. అక్కడ వారి పేర్ల మీద ఒక 40 చెట్లను పెంచి 40 చెట్లు వారి పేరు పెట్టాలనేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి ఉపక్రమించాలని కోరుతున్నాను.